नमस्ते अंडी, नेनु मी प्रताप बल्ला अडवकेट। मीरु चूस्तुन्नारु ला अंड पॉलिटिकल पोस्ट यूट्यूब चैनल। ई रोज टापिक वच्चेसी चेक बाउंस केसु गुरिंची मनं डिस्कस चेद्दां। सो ई टापिक लोकी वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी, ई वीडियो गनुक मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते दयचेसि सब्स्क्राइब चेयंडि, लैक् चेयंडि, वीलैते कामेंट चेयंडि। चेक बाउंस अंटे एंटिदि, चेक बाउंस एला अवुतदि, चेक बाउंस अयिनप्पुडु मनं लीगल्गा एला प्रोसीड कावालि अने विषयालु इप्पुडु मनं चर्चिद्दां। चाला मंदि तम अवसराल कोसं ओक व्यक्ति दग्गरिकि वेल्लि अमौंट् तेच्चुकुंटारु। सो वारिकि हामीगा वारु ओक चेक् मीद सैन् पेट्टि वारिकि इच्चेस्तारु डबुल अवसरं काबट्टि। सो ओन्ली ब्लांक् चेक् मीद मात्रमे सैन् चेसि चाला मंदि इच्चेस्तुंटारु। సో అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఆ చెక్కును ఆ అవతల వ్యక్తి తీసుకెళ్ళి తమకు సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ చేస్తారు లేదా డ్రా చేయడానికి వెళ్తారు. అప్పుడు మీరు ఇచ్చిన ఆ చెక్కు ఆ బ్యాంకులో డ్రా చేసినప్పుడు ఆ అకౌంట్లో సరిగా దానికి సరైన అమౌంట్ లేనప్పుడు ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుందండి. అంటే ఆ బ్యాంకు వాళ్ళు ఏం చెప్తారంటే ఇందులో తగినంత బ్యాలెన్స్ లేదు, ఇన్సఫిషియెంట్ ఫండ్ అని చెప్తారు. సో అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ను రిటర్న్ చేస్తే దాంతోపాటు ఒక రిటర్న్ మెమో కూడా ఇస్తారు. ఈ రకంగా చెక్ బౌన్స్ అవుతుంది. మరి చెక్ బౌన్స్ ఏ సందర్భంలో చెక్ బౌన్స్ జరుగుతున్నాయి బ్యాంకులలో అంటే చాలా రకాలుగా కారణాలను చెక్ బౌన్స్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఇన్సఫిషియెంట్ ఫండ్ అంటే చెక్ ఇస్తారు కానీ ఆ బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ ఉండదు, అప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తుంది. ఇది ఒక రకం. సో చెక్ ఇస్తారు కానీ అకౌంట్ నెంబర్ తప్పేస్తారు చెక్లో, ఇది ఒక రకమైన చెక్ బౌన్స్ రిటర్న్ కావడానికి, చెక్ బౌన్స్ కావడానికి ఒక కారణం. నెక్స్ట్ అకౌంటు చెక్ ఇస్తారు, అక్కడికి ఆ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసే లోపే అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఇది ఒక రకమైన ఫ్రాడ్, అంటే ఇది ఒక రకమైన క్రిమినల్ ఇంటెన్షన్ అన్నట్టు, అంటే డబ్బులు ఎగ్గొట్టాలి అనే ఉద్దేశంతో. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సిగ్నేచర్ తప్పుగా పెడతారు, అంటే టాలీ కాదు సిగ్నేచర్, వీళ్ళు పెట్టిన సిగ్నేచర్ వేరే ఉంటుంది, ఆ బ్యాంక్ సిస్టంలో రియల్ సిగ్నేచర్ వేరే ఉంటుంది. ఎందుకంటే కావాలని డబ్బులు కొట్టాలి, వాళ్ళ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్తో ఇవన్నీ చేస్తున్నారు కొంతమంది. సో ఇవన్నీ చెక్ బౌన్స్ కావడానికి రీజన్స్ మొత్తం చాలా రకాలు ఉన్నాయి. ఇంకా జస్ట్ మనం కొన్ని డిస్కస్ చేసాం. సో ఈ రకంగా చెక్ బౌన్స్ అవుతున్నాయండి. చెక్ బౌన్స్ అయినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఏ కారణంతో చెక్ బౌన్స్ అయింది అని రిటర్న్ మెమో ఒకటి ఇస్తారు, దాంతోపాటు మన చెక్ మనకి రిటర్న్ ఇస్తారు. మీరు ఏం చేయాలంటే ఆ రిటర్న్ అయిన చెక్కును దాంతోపాటు వారు ఇచ్చిన మెమో ఆ రెండు తీసుకొచ్చి ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఒక లీగల్ నోటీస్ పంపించాలండి. ఆ లీగల్ నోటీస్ ఏం చేయాలంటే, అంటే ఈ లీగల్ నోటీస్ అనేది చెక్ బౌన్స్ అయిన డేట్ నుంచి వెళ్ళి 30 రోజులలోపు మనము లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి. సో ఆ తర్వాత ఆ అవతల వ్యక్తి ఎవరికైతే పంపించామో ఆ వ్యక్తి మరి అమౌంట్ సెటిల్మెంట్ చేస్తాడా లేదా, లేకపోతే మనకు రిటర్న్గా ఏమైనా మళ్ళీ మేము మనకు లీగల్ నోటీస్ రిటర్న్గా ఏమైనా పంపిస్తారా అని చూడడానికి మళ్ళీ ఒక 15 డేస్ మనం టైం తీసుకోవాలండి. టోటల్గా 45 డేస్ తర్వాత మనం వెయిట్ చేసి ఆ 45 డేస్ తర్వాత మనము కోర్టులో ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ చేసుకోవాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, మరి చెక్ బౌన్స్ అయింది మరి కేసు ఎక్కడ వేసుకోవాలి, ఏ కోర్టులో వేసుకోవాలి అనేది చాలామందికి అవగాహన లేదు. సో దీని మీద కొన్ని అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో కొత్త లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం అయితే చెక్ ఏ బ్యాంకులో మనం బౌన్స్ అయిందో ఆ బ్యాంకు సంబంధించి జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్న
కోర్టులో ట్రయల్ కోర్టులో ఏవైతే ఉంటాయో ఆ కోర్టులో మనం కేసు చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మనము ఎన్ఐ యాక్ట్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారండి, ఈ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం, దాంతోపాటు మనకు వారు చీట్ చేశారు కాబట్టి 420 ఐపీసీ ప్రకారం మనము ఆ చెక్ ఇచ్చిన వారి మీద చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. మరి మనకు ఇచ్చిన చెక్ వ్యాలిడిటీ ఎంత, అంటే ఎన్ని రోజుల లోపల మనం ఆ చెక్కును బ్యాంకులో డ్రా చేసుకోవాలంటే ఆ వ్యాలిడిటీ ఓన్లీ 3 మంత్స్ అండి. ఇప్పుడు చెక్కు ఎవరైనా ఇచ్చినా కూడా 3 మంత్స్ లోపలనే మనం ఆ బ్యాంక్ వెళ్ళి ఆ అమౌంట్ని మనం డ్రా చేసుకోవాలి. 3 మంత్స్ దాటిందంటే ఎత్తి పరిస్థితుల్లో ఆ చెక్ అనేది చెల్లదు, అది వ్యాలిడ్ కాదు, ఇది గమనించాలి. అంతకుముందు చెక్ వ్యాలిడిటీ అనేది 6 మంత్స్ వరకు ఉండేదండి. 2018 ఆగస్టులో కొన్ని అమెండ్మెంట్ జరిగాయి ఈ దీని మీద. సో అప్పటి నుంచి వెళ్ళి ఆ అమెండ్మెంట్ జరిగిన కాని చెల్లి చెక్ వ్యాలిడిటీ అనేది 6 మంత్స్ నుంచి వెళ్ళి 3 మంత్స్ వరకు తగ్గించారు. సో ఇది ఒక విషయం గమనించాలి. ఈ చెక్ బౌన్స్ కేసులో కొన్ని పనిష్మెంట్లు అనేది వాటి మీద కూడా కొన్ని సవరణలు జరిగాయండి. ఏంటంటే చెక్ బౌన్స్ కేసులో మామూలుగా మనం ఒక 5 లాక్స్ చెక్ బౌన్స్ అయింది, మనకు 5 లాక్స్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన వ్యక్తి ఏముందిలే కొన్ని రోజులు జైలుకి వెళ్ళొచ్చే అయిపోతుంది, వాళ్ళకు అమౌంట్ ఇవ్వనక్కర్లేదు అనుకుంటారు చాలామంది. సో ఈ పనిష్మెంట్లో 2 ఇయర్స్ పనిష్మెంట్తో పాటు ఆ అమౌంట్, ఆ చెక్ అమౌంట్ ఎంత ఉందో దానికి డబుల్గా, అంటే దానికి 2 రెట్లు అమౌంట్ పే చేసేలాగా కోర్టు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక విషయం గమనించాలి. దీనివల్ల ఎవరైతే బాధితులుంటారో వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉంటుందండి. సో ఇదండి, ఇది నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో, అంటే చెక్ బౌన్స్ కేసులో ఈ యొక్క వీడియో ఫస్ట్ వీడియో అండి. సెకండ్ వీడియో కూడా దీని తర్వాత నేను సెకండ్ వీడియో చేస్తాను ఇదే విషయం మీద, ఇదే చెక్ బౌన్స్ కేసు మీద. సో సెకండ్ వీడియోలో ఇంకా కొంచెం డెప్త్గా మనం డిస్కస్ చేసుకుందాము ఆ సెకండ్ వీడియోలో. సో దయచేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.